ఈరోజు నేను మీ ముందు మాట్లాడుతున్నానంటే మా వైఎస్ఆర్ పార్టీ తరఫున 5 ఏళ్ళు పరిపాలన చేసిన దానికి మా పోతుల పొన్ని నియోజకవర్గం ప్రజలందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు నేను ఇంత కష్టపడి ఒక దళితుగా పుట్టి ఎక్కడో చిత్తూరు మండలంలో పెరిగి పోతులపూడి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అయ్యి ఈరోజు నేను మంచి కార్యక్రమం చేసి మా ముఖ్యమంత్రి గారికి ఒక మంచి ఎమ్మెల్యేగా నేను చేసినాను. కానీ ఈరోజు నేను చేసింది తప్పు ఏమైనా తెలుసు, కానీ ఈరోజు మాకు సీటు కేటాయిస్తలేదు అని చెప్తున్నారు. మా తప్పు ఏముండదని కూడా ఆయన ఒకసారి తెలియజేసినారు. మా తప్పు ఏం చేసినాము, అట్లీస్ట్ 5 ఏళ్ళుగా మీరు ఒక్కసారైనా మనం పిలిపించి ఒక 1 ఇయర్కి ఒకసారి పిలిపించి మీరు చేసే పద్ధతి కరెక్ట్ కాదు, మీరు ఇది చేసింది ఇది తప్పు, ప్రజలతో మీరు కరెక్ట్ లేదా, లేదు మీరు చేసింది కరెక్టా, నా ఒక్క వ్యక్తిగత కరెక్ట్ లేదా అన్నది కూడా అడిగి ఉండొచ్చు. 5 ఏళ్ళుగా గడప గడప తిరగమన్నారు, 5 ఏళ్ళుగా గడప గడప తిరిగినాను. సీఎం గారు అనౌన్స్మెంట్ చేయకముందే దాదాపు నేను 5 నెలలకు ముందే నేను చేశాను అన్నమాట. మళ్ళీ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ నేను 1.5 ఇయర్గా నేను గడప గడప చేశాను. చిత్తూరు జిల్లాలో నేను చేయకుండా ఎవరు చేయకుండా అన్నీ పూర్తి చేసినా అన్నమాట. చేసి సీఎం గారేమో మీరు గడప గడప చేయండి నేను చూసుకుంటాను, ఈరోజు చూస్తేమో మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు, మీ సర్వే బాగాలేదు అనుకుంటారు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి కరెక్టా అది ఇది కూడా మాకు అర్థం కలగచ్చు. అంటే మీకు దళితులు అంటే ఎంతవరకు కరెక్టా అనేది కూడా కొంచెం ఆలోచించేసి, అంటే ఈరోజు పొద్దులపట్టు నియోజకవర్గంలో దళితులు ఎక్కువ ఓటు శాతం ఎక్కువ ఉండాలి, దాదాపు 80,000 ఓట్లు దళితులు ఉండాలి, బీసీలు 60,000 ఓట్లు ఉండాలి. ఇప్పుడు ఈరోజు మీరు సర్వే బాగలేదు, మీకు వ్యతిరేకం ఉన్నది, వ్యతిరేకం ఉన్నప్పుడు మా ప్రజలంతా పిలవండి, పిలిచి మాట్లాడండి. వ్యక్తిగతం ఏముండదు, ఎమ్మెల్యేకి మీకు ఏమైనా ప్రాబ్లం అయింది అనేది చాలా మంది నాయకులు ఉన్నారు, మా కోసం కష్టపడ్డారు ఉన్నారు, మాతో 5 ఏళ్ళుగా కాలంతో పాటు మేము నడిచినాం వచ్చేసి, నాతో నాకుండే నమ్మకం మీద నన్ను ఇంతవరకు నన్ను నడిపించినారు. కానీ ఈరోజు ఒక్కో రోజుల్లో వచ్చి మీరు మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు, మీ సర్వే బాగాలేదంటే సర్వే చేసింది ఎక్కడ సర్వే చేసినాను, ఐబ్యాక్ సర్వే అంటే కరెక్టా, ఏ రోజులు ఐబ్యాక్ సర్వే అనేది మీరు ఆలోచించవచ్చు. డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారు ఐబ్యాక్ వాళ్ళు వచ్చేసి, ఎంతవరకు ఎవరు రాస్తారు, ఎవరు తలరత్త మార్చేస్తారు, అంటే లాస్ట్ ఎలక్షన్కి ఐబ్యాక్ ఏమైనా మీకు ఏదైనా రిపోర్ట్ ఇచ్చినారా, మీరు మాకు నమ్మకం పెట్టి మా మీద మెసేజ్ ఇచ్చినారు 30,000 ఓట్లు నేను గెలిచాను వచ్చేసి, ఈరోజు 30,000 గెలిచింది ఈరోజు ఎంత రావచ్చు, సగం వస్తుంది లేదా ఇంకొకటి ఎక్కువ రావచ్చు, నేను చేసిన కష్టం నాకు ఉండదు, అన్నీ వదులుకొని నా బిజినెస్ ఫ్యామిలీ అంతా వదులుకొని నా ప్రజలే నాకు పార్టీ నాకు అని ఉన్నాను, కానీ మాకెందుకు ఇలా అన్యాయం చేస్తున్నారు వచ్చేసి. దీనికి పరిష్కారం అనేది సీఎం గారు మీరు 100% చెప్పాలి వచ్చేసి, ఎందుకంటే ఈ రోజులు మనకు దళితులు అందుకు న్యాయం జరగలేదు, అన్ని చోట్ల మాకు ఇబ్బంది అవుతున్నారు వచ్చేసి. దళితులు చేసిన కర్మ మేమే పాపం చేసాం, మేము పాపం చేస్తాం చెప్పండి వచ్చేసి, నేను దళితుకి పుట్టింది వేస్తా మేము. ఈరోజు మీరు అంటూ ఉన్నారు దళితులు ఎస్సీలు ఓసీలు, మాకు ఎస్సీలు బీసీలు మైనారిటీ అంటారు కానీ మాకు ఏం న్యాయం చేస్తున్నారు, మీరు కొంచెం దయచేసి మీరు పరిష్కరించండి, మా యొక్క నియోజకవర్గంలో ప్రజలతో మీరే నిర్ణయం తీసుకోండి, అందరూ లీడర్లు క్యాడర్లు ఉన్నారు పిలిపించుకోండి మాట్లాడండి న్యాయం చేయొచ్చేసి. అది లేకుండా సర్వే లేదు సర్వే బాగాలేదు అంటే ఏ సర్వే బాగాలేదు వచ్చేసి ప్రాక్టికల్గా వచ్చి మీరు చూస్తే మీకు తెలుస్తుంది, అది లేకుండా సర్వే బాగాలేదు మీకు ఈసారి కాదు అనేది కరెక్ట్ కాదు. 5 ఏళ్ళుగా మేము కష్టపడింది దేనికి, ఏం ఫలితం వచ్చింది, మమ్మల్ని ఇంత కష్టపడి 5 ఏళ్ళకి అన్ని మీరు 5 ఏళ్ళు కష్టపడి మీరు చెప్పింది మేము చేసినాము, మేము చేసింది ఏం లేదు కదా, మేము చేయాలన్నప్పుడు మాకు పైన అధికారులు ఉన్నారు పైన మంత్రులు ఉన్నారు వాళ్ళని అడిగి మేము చేసినాం, కానీ మేము ఓన్గా ఏం చేసింది ఏం లేదు చేసి, ఏది చేయాలంటే కూడా మాకు ఇక్కడ మాకు రెడ్డి కమ్యూనిటీ ఎక్కువ ఉంటారు వాళ్ళని అడిగి చేస్తున్నాం, అడగకుండా ఏం చేయలేం కదా,
మాకునే ఏమైనా పౌరు చేస్తున్నదా? మేము చేయాలంటే మీరు ఇస్తేగా మేము చేసినా అవుతుంది, మాకు ఏమి ఇవ్వకుండా మేము చేయండి ఇచ్చేయండి, ఏం చేసేది వచ్చేసి ఎవరితో మేము మాట్లాడాలా, ఎవరితో చెప్పుకోవాలా అంటే దళితుగా మేము పుట్టింది వేస్ట్ అనుకున్నాను. అంటే మేము ఈరోజు ఇన్ని కష్టపడి చేసుకొచ్చామంటే ఎవరికి వచ్చేస్తాం? ఆ రోజుల్లో మేము పుట్టింది కాంగ్రెస్లో పుట్టినాం, ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. రాజశేఖర్ గారు అంటే మాకు ప్రాణం. ఆ రోజు నుంచి రాజశేఖర్ గారితో ఎలా ఉన్నాము, ఎలా బతికినాము అన్నది మాకు తెలుసు వచ్చేసి. ఈరోజు మిమ్మల్ని చూసి మేము వచ్చినాం, మీరు చేసిన న్యాయమా ఒకసారి మీరు ఆలోచించండి. ఇచ్చేసి సీఎం గారికి నేను చెప్పేది ఏమంటే దళితులకి మోసం చేయొద్దండి, దళితులకి న్యాయం చేయండి. వచ్చేసి మిమ్మల్ని నమ్ముకున్నాం, మన పార్టీ అనేది మాకు గుర్తిస్తున్నది వచ్చేసి, మా పార్టీ అనేది మేము ప్రాణమిస్తున్నాం. గతంలో నాకు ఎలక్షన్లు నన్ను కొట్టేస్తే చచ్చి బతికినాను, 1 మంత్గా కోమా స్టేజ్లో ఉన్నాను వచ్చేసి. మీరు ఇది కూడా మీరు చూడలేదంటే ఎలా చూస్తారు వచ్చేసి? ఎవరి కోసం నేను నిలుస్తున్నాను వచ్చేసి? పార్టీ కోసం, పార్టీ బాగుండాలి, పార్టీ కోసం కష్టపడుతున్నాను అనమాట వచ్చేసి. అన్ని విధాలుగా నేను పార్టీ కోసం ఉన్నాను వచ్చేసి. ఇటువంటి ఒక నిర్ణయం తీసుకునేది మీరే ఆలోచించండి. మేము ప్రాణం పోతే వరకు వైఎస్ఆర్ పార్టీలో ఉంటాం, మేము మోసం చేసేది మాత్రం లేదు. తప్పనిసరి మీకోసం ఉంటాము, మీకోసం ప్రాణం ఇస్తాం, మీకోసమే మేము బతుకుతాం కూడా ఈరోజు మీకు అందరికీ తెలియజేస్తున్నాం.